నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన సిపి, అనుమానితులపై కేసు నమోదు చేసిన పోలీసులు. మరోమారు ఎన్ఆర్ఐలో బయటపడ్డ అంతర్గత విభేదాలు. చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ను అదుపులోనికి తీసుకున్న పోలీసులు. వ్యాక్సినేషన్ పై మున్సిపల్ కమిషనర్ కీలక ప్రకటన. 24వ తేదీన 60 ఏళ్లకు పైబడిన వారు తల్లులకు వ్యాక్సినేషన్ ఉంటుందని వెల్లడి. రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపు. తాజాగా లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్ పై 8 పైసలు విధింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ నేత వి విజయసాయిరెడ్డి బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అనర్హత పిటిషన్పై చర్యలు తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరుగుతున్నందున అర్హత లేని వ్యక్తి ప్రాతినిధ్యం వహించడం ద్వారా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. అనర్హత పిటిషన్పై చర్యలు తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరుగుతోందని పేర్కొంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్సభ స్పీకర్కు లేఖ రాసింది. 2020 జూలై 3న అనర్హత పిటిషన్ ఇచ్చామని తనతో పాటు పార్టీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందం 2020 జూలై 3న లోక్సభ స్పీకర్ కలిసి రఘురామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ సమర్పించిందని లేఖలో వైసీపీ పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పిటిషన్ సమర్పించామని గౌరవ సభాపతిని స్వయంగా కలిసి ఇచ్చినందున పిటిషన్ను పద్ధతి ప్రకారమే సమర్పించామని భావించామని లేఖలో తెలిపారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పీకర్ను పలుమార్లు కలిసి వేగంగా పరిష్కరించాలని కోరామని, సమయానుసారం చర్యలు తీసుకుంటామని అనేక సందర్భాల్లో స్పీకర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని లేఖలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. సిపి బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలువురుపై కేసు నమోదు చేశారు. నార్త్ డివిజన్ ఏసీపీ షాను ఆధ్వర్యంలో ప్రజా భద్రత మరియు రక్షణ చర్యల్లో భాగంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానితులు మరియు అసాంఘిక వ్యక్తుల కదలికలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 30 మందిని గుర్తించి వారికి ఏసీపీ షాను కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ దాడుల్లో సిఐ హానిష్, ఎస్ఐలు రాజు, హైమావతి, శేషారెడ్డి, పవన్, వెంకట్రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మా సిపి గారు శ్రీ బత్తిని శ్రీనివాసులు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నార్త్ డివిజన్ మొత్తం కూడా ఈ డ్రగ్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డ్రగ్ డ్రైవ్లో మేము ఇంప్లిమెంట్ చేయడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ని కూడా వేసుకున్నాము. అండ్ ఆల్సో యాక్షన్ ప్లాన్ కూడా చాకౌట్ చేసుకున్నాము. ఇందులో భాగంగా టీమ్స్ ఏదైతే డిప్లాయ్ చేశామో అందరికీ కూడా మా స్టాఫ్కి దీన్ని ఎలా కండక్ట్ చేయాలి అనే దానిపైన కూడా పూర్తి అవగాహన కోసము మొత్తం మార్నింగ్ నుంచి కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న ఈరోజు మొత్తం కండక్ట్ చేశాము. సో అందులో ఎవరెవరైతే మేము పికప్ చేశామో డ్రగ్ డ్రైవ్లో వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది రిపీట్ కాకుండా కూడా వాళ్ళతో మేము
ఎన్షూర్ చేసుకున్నాము. ఇన్ కేస్ జువెనైల్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. సో వీళ్ళ కంప్లీట్ రికార్డ్స్ని పోలీస్ స్టేషన్స్లో మెయింటైన్ చేసి ఇన్ కేసు వాళ్ళవి పాస్ట్ క్రైమ్ హిస్టరీ ఏదైనా ఉన్నా కూడా చెక్ చేస్తాము. ఆ ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఇట్లాంటివి ఏమీ పాల్పడకుండా వీళ్ళ క్రైమ్ రికార్డ్ మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ ఫ్యూచర్లో ఇన్ కేసు వీళ్ళు మళ్ళీ రిపీటెడ్గా అయితే దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకి అందరికీ కూడా ఈ యాంటీ డ్రగ్ డ్రైవ్లో భాగంగా మేము పిలుచుకొచ్చిన వాళ్ళలో సో నిన్న 60 మెంబర్స్ నార్త్ డివిజన్లో ఉన్నారు. సో అందులో బైండ్ అవర్స్ కూడా చేసుకున్నాము. అండ్ ఆల్సో గేమింగ్ యాక్ట్ ఎవరైతే పేకాట్లో దొరికారో వాళ్ళవి కూడా సీజ్ చేసి అమౌంట్ సీజ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా 6 మెంబర్స్ని. సో నిన్న మొత్తం 60 మెంబర్స్ని పికప్ చేశాము నార్త్లో. ఈరోజు మొత్తం 59 మెంబర్స్ని పికప్ చేశాము ఎస్ఎన్పురం లిమిట్స్లో. ఈరోజు మొత్తం 12 మెంబర్స్. దీంట్లో ఇద్దరు పాత గాంజా బ్యాచ్ గాంజా తాగే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు బ్లేడ్ బ్యాచ్, 8 మంది ఓపెన్ డ్రింకింగ్. అండ్ సింగ్నగర్లో మొత్తము ఈ ఓపెన్ డ్రింకింగ్ ఓపెన్ బూజర్స్ ఎవరైతేనో వాళ్ళు 17 మెంబర్స్ ఉన్నారు. నున్నాలో 30 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో డైరెక్టర్ వివాదం మరోసారి పతాక స్థాయికి చేరుకుంది. అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీలే విభేదాలకు కారణంగా తెలుస్తోంది. చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ శ్రీనివాస్తో పాటు అదే విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరోసారి అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. డైరెక్టర్ల వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో మరియు అంతకుముందు ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్కు వచ్చిన ఆదాయ విషయంలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. హాస్పిటల్లో నిత్య రాబడి ఖర్చుల అకౌంట్స్కు సంబంధించిన అంశమే వివాదానికి కారణమని సమాచారం. ఈ నేపథ్యంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంట్ విభాగాన్ని పర్యవేక్షించే చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రికార్డులో చూపని లావాదేవీల విలువ సుమారు కోట్లాది రూపాయల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ శ్రీనివాస్తో పాటు అదే విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా లీటర్ పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 8 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్ ప్రీమియం పెట్రోలు 107.42 రూపాయలుగా ఉంది. రాష్ట్రంలో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్ర పట్టనివ్వడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల పెట్రోల్ ధర ఇప్పటికే 100 రూపాయలు దాటేసింది. తాజాగా లీటర్ పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 8 పైసలు పెరిగింది. ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్ పెట్రోలు 103.96, డీజిల్ 98.01గా ఉంది. లీటర్ ప్రీమియం పెట్రోలు 107.42గా ఉంది. అలాగే విజయవాడలో లీటర్ పెట్రోలు 103.76, డీజిల్ 97.91గా ఉంది. లీటర్ ప్రీమియం పెట్రోల్ 107.22గా ఉంది. స్మైల్ ప్లీజ్, ఇలా ఎదుటివారి మొహాల్లో నవ్వులు ఉండాలని కోరుకునేవాళ్ళు ఫోటోగ్రాఫర్లు. ఒక్క నవ్వు నవ్వండి, ఇంకా కొంచెం నవ్వండి అంటూ జ్ఞాపకాలను కెమెరాలో బంధిస్తుంటారు. అలాంటి వాళ్ల జీవితాల్లో కరోనా మహమ్మారి సంతోషం లేకుండా చేసింది. శుభకార్యాలు పూర్తిగా తగ్గిపోయాయి. జనం ఆడంబరాలకు దూరంగా ఉండడం వల్ల లక్షలు పెట్టుకున్న కెమెరాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మధుర స్మృతులను నిత్యం కళ్ల ముందు ఉండేలా చేసే కళ ఫోటోగ్రఫీ. శుభకార్యాలు, చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, స్నేహితులతో ఆహ్లాదంగా గడిపిన క్షణాలు, ఇలా సందర్భం ఏదైనా ఫోటోలు వీడియోలు గుర్తుండిపోయేలా చేస్తాయి. వాటిని బంధించి భద్రంగా అందించే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు కర్ఫ్యూతో పూర్తిగా ఉపాధి కోల్పోయారు. అందరూ నవ్వుతూ హాయిగా ఉండాలని కోరుకునే ఫోటోగ్రాఫర్లు 2 ఏళ్లుగా గడ్డు పరిస్థితిని చవిచూస్తున్నారు. ఇళ్లు గడవక దుకాణాల అద్దెలు సైతం చెల్లించలేకపోతున్నారు. వివాహాలు, పుట్టినరోజులు, ఇలా శుభకార్యాలు చాలా వరకు తగ్గిపోయాయి. అరాకొరగా పెళ్లిళ్లు జరుగుతున్న కార్యక్రమాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఫోటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోటోగ్రఫీ రంగం ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ నుంచి చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా పెళ్ళి ఉంది, వెళ్ళొద్దాము అన్నా కూడా బయటికి వచ్చినా కూడా పూర్తిగా ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి కూడా లేదు. మేము ప్రాణాలను పణంగా పెట్టి శుభకార్యాలు కానీ ఇక అన్ని రకాలుగా మేము అటెండ్ అవుతున్నాం.
కానీ మధ్య మధ్యలో కొన్నిసార్లు ఈ పర్మిషన్లు కానీ ఇట్లాంటి వల్ల కొంచెం టైం ఇబ్బంది పడటం అన్నీ జరుగుతున్నాయి. అసలే కరోనా వచ్చి ఫోటోగ్రఫీ రంగం పూర్తిగా అతలాకుతం అయిపోయింది. ఓ పక్కన షాపు రెంట్లు, గుమస్తాలు, జీతాలు, ఎక్విప్మెంట్లకి టెక్నాలజీ, లాస్ట్ కరోనా అప్పుడు లక్షలు పెట్టి కెమెరాలు కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కూర్చున్నాము. కరోనా వచ్చింది, మళ్ళీ ఇదే వెడ్డింగ్ సీజన్లో మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. చాలామంది చెప్పలేని పరిస్థితి అనమాట. ఎక్కువగా ఫోటోగ్రఫీ రంగంలో బిలో 30 ఏజ్ ఓల్డే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కరోనా సోకి. దయచేసి ప్రభుత్వం ఇట్లా కెమెరాలు కొనుక్కునే వాళ్ళకి కానీ, ఎడిటింగ్ సిస్టమ్స్ కానీ, డిజైనింగ్ కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపాన మమ్మల్ని ఒక రకంగా ఆదుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 వేల మంది దాకా ఫోటోగ్రాఫర్లు కానీ, అనుబంధ రంగాల సంస్థలు కానీ లీస్ట్లో తక్కువలో తక్కువ ఉంటారు. స్టేట్ మొత్తం లెక్కేసుకుంటే 10-20% పైనే ఉంటారు లెక్కేసుకుంటే అనుబంధాలలో అందరూ కూడా. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మాకు కూడా ఏదన్నా ఆర్థిక సహాయంగా అన్ని రకాలుగా అందరికీ బెనిఫిట్ చేయడం వల్ల ఏదన్నా బెనిఫిట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుంటే ఈ కొన్ని చోట్ల ఈ చెక్ పోస్టుల దగ్గర కానీ, లేదంటే లాక్డౌన్ టైం అయిపోయిన తర్వాత కానీ మన దగ్గర శుభలేక కానీ వెడ్డింగ్ పర్మిషన్ ఉన్నా కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెళ్లి ముహూర్తం అనేది తెలిసిందే కాబట్టి ముహూర్త ప్రకారం చేస్తారు కాబట్టి ఆ టైంకి వెళ్ళి రావడం అనేది ఒకటి. కొన్ని చోట్ల మాకు కూడా కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అనేది కూడా మా యొక్క పర్సనల్ అభిప్రాయం అన్నమాట. ఇది ప్రధానంగా వేసవి కాలమే వీళ్లకు సీజన్. ప్రస్తుత పరిస్థితుల్లో వధువరుల ఫోటోషూట్లు పూర్తిగా నిలిచిపోయాయి. పెళ్లికి 20 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వగా సందడి లేకుండా పోయింది. అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించుకునే వాళ్లు కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరాడంబరంగా వివాహాలు చేసుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్లకు బేరాలు తగ్గిపోయి ఒప్పుకున్న కార్యక్రమాలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ తెలిసిందే, గత సంవత్సరం మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అందరికన్నా దారుణమైన పరిస్థితి ఫోటోగ్రాఫర్ పరిస్థితే ఉంది. ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, లక్షలు పెట్టి కెమెరాలు కొనుక్కున్న అవి తీర్చలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నాము. కెమెరాలు కొనుక్కున్న తీర్చలేకుండా కూడా అమ్ముకుని తక్కువగా అమ్ముకున్న పరిస్థితులు ఈరోజు ఫోటోగ్రాఫర్లు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఆ రోజుకి వచ్చేసినాయండి. ప్రస్తుతానికైతే ఎటువంటి వ్యాపారం లేదు. ఉన్న 4 పెళ్లిళ్ళు కూడా, రాష్ట్రంలో మన రాష్ట్రంలో ముహూర్తాలు జరుగుతున్న 4 పెళ్లిళ్ళు కూడా వెళ్ళి తీసి వద్దామన్నా కూడా వేరే ఊరెళ్ళి ప్రోగ్రాం తీసి వచ్చే తల్లికి 2-3 గంటలు అటు ఇటు అవుతుందండి. అలాంటి పరిస్థితుల్లో కూడా పోలీసు వారు మా మీద ఆపి పెళ్లి కార్డు, ఐడి కార్డులు చూపించినా కూడా వాటి బండిలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. ఇలాంటి చాలా కఠినమైన ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటాం జరుగుతుంది. ఈ పరిస్థితులు మా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామండి. ప్రతి పార్లమెంట్ సభ్యులకిను మన ఎమ్మెల్యే గారుల దృష్టిలో కూడా అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని కూడా వినపత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా అన్ని అసోసియేషన్లు కూడా కలిసి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మా గోడు విన్నవాళ్ళు లేరు. కనీసం మా మీద ఎటువంటి ప్రేమ ఆప్యాయత కానీ, ఎటువంటి అవసరాలు తీర్చే వాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదు. ఇప్పటికైనా కనీసం చిన్న మా మీద మీకు తీపి జ్ఞాపకాలు చూపించే ఫోటోగ్రాఫర్ని గుర్తించండి. కనీసం అతను బతకడానికి ఏదో రూపాన, చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు, ఫోటోగ్రాఫర్లను కూడా ఏదో విధంగా ఆదుకుని ఏదో రూపాన సహాయం చేయాలని వాళ్ళని వేడుకుంటున్నాము. కరోనా వలన ఎదుర్కొంటున్న కష్టాలను ఫోటోగ్రాఫర్లు రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత 2 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేకపోవడంతో ఇంట్లో గడవటానికే కష్టంగా మారిందని, షాపుల అద్దెలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు ఈ కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేశాము. అలాగే సుమారు 200 మంది చనిపోయారు, వారికి ఏదైనా న్యాయం చేయండి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయమని అడగడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చనిపోయిన ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు న్యాయం జరిగేలాగా లెటర్ రాస్తా అని చెప్పి వీర్రాజు గారు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి ఆదరణ లేకుండా, ఏ ప్రభుత్వ పథకాలు లేని ఒకే ఒక వృత్తి ఉందంటే అది ఫోటోగ్రఫీ వృత్తి అండి. ఇది దయచేసి మా కుటుంబాల్లో జరుగుతున్న ఇబ్బందుల్ని గుర్తుంచుకొని ప్రభుత్వం సహాయం చేయాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఆయుర్వేద మందుల తయారీకి అవసరమైన మూలికలు లభ్యమవుతున్నా తగినంత యంత్రాంగం ప్రభుత్వం నుంచి సహకారం లేదని ఆనందయ్య తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదని చెప్పారు. తాను పంపిణీ చేస్తున్న మందును విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆయుర్వేద మందు తయారీకి అవసరమైన మూలికలు లభ్యమవుతున్నా తగినంత యంత్రాంగం ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేక పూర్తి స్థాయిలో కరోనా నివారణ మందును ప్రజలకు చేరువ చేయలేకపోతున్నామని ఆయుర్వేద నిపుణులు ఆనందయ్య అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాసినా పెద్దగా స్పందించలేదని, ప్రజాప్రతినిధులు నాయకుల సహకారంతో పార్టీలకు అతీతంగా వివిధ జిల్లాల్లో ప్రజలకు మందు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బడ్డీ బంకుల్లో మా మందు విక్రయించడం దారుణమని, తాను ఉచితంగా పంపిణీ చేస్తున్నా దాన్ని విక్రయిస్తున్నారంటే అది ప్రభుత్వ లోపం, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. యువకులు సన్మార్గంలో నడవాలని, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని అజిత్ సింగ్ నగర్ సిఐ లక్ష్మీనారాయణ కోరారు. అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి అమ్మేవారు, త్రాగేవారి సమాచారం తమకు అందించిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు త్రాగి ఇటీవల పట్టుబడ్డ యువకులకు సిపి బత్తిన శ్రీనివాసులు, డీజీపీ విక్రాంత్ పాటేల్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా మత్తుకు బానిసై మానలేకపోతుంటే వారిని మానసిక పరివర్తన పునరావాస కేంద్రానికి తరలించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అటువంటి వారు ఎవరైనా ఉంటే నేరుగా తమకు తెలపాలని సిఐ యువకులను కోరారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి అమ్మేవారు, త్రాగేవారి సమాచారం తమకి అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ప్రతి ఒక్క పాత నేరస్తుడిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, జాగ్రత్తగా సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన కోరారు. అత్యాచార ఘటనతో బ్లేడ్ బ్యాచీ, గంజాయి బ్యాచ్ల స్థావరాలు ఒకటి ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేసేందుకు స్థావరాలను ఎంచుకుంటున్నారు. అత్యాచార ఘటనతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల స్థావరాలు ఒకటి ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేసేందుకు స్థావరాలను ఎంచుకుంటున్నారు. ఇదే క్రమంలో తాడేపల్లిలోని బ్రిటిష్ వారు నిర్మించిన ఓల్డ్ ఆర్చ్ను అడ్డాగా మార్చుకున్నారు గంజాయి బ్లేడ్ బ్యాచ్ సభ్యులు. ఇక్కడ నుంచి నేరుగా స్కెచ్లు వేయడం, దోపిడీలకు ప్లాన్ చేయడం వంటివి చేస్తూ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు కావడంతో ఆ ప్రాంతాలను బ్లేడ్ బ్యాచ్ సభ్యులు ఎంచుకుంటున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపంలో 6వ అంతస్తులో లోక కళ్యాణార్థం శ్రీచక్ర నవవరణార్చన, చండీ హోమం కార్యక్రమాలను అమ్మవారి సన్నిధిలో వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు. కోవిడ్ విపత్తు నుంచి మానవాళి బయటపడాలని ఆకాంక్షిస్తూ వైదిక కమిటీ పర్యవేక్షణలో ఈ పూజలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఋత్వికులు ఈ పూజలను చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో లోక సంరక్షణార్థం లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవవరణార్చన, చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీచక్ర నవవరణార్చన సేవ, చండీ హోమం కార్యక్రమంలో వేద ఋత్వికులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కోవిడ్ విపత్తు నుంచి మానవాళి బయటపడేందుకు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఈ పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఋత్వికులు ఈ పూజలను నిర్వహించారు. అరవై సంవత్సరాలు పైబడిన వారికి, 5ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు 24వ తేదీన వ్యాక్సిన్ అందించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో ఉన్న 12 శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాల్లో గురువారం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.
5,150 కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 60 సంవత్సరాలు పైబడిన వారికి మరియు 5 ఏళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సినేషన్ నిర్వహించబడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండిన వారికి మొదటి 2వ డోసుగా టీకా వేయనున్నందున అర్హులు మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ యొక్క ఆధార్ కార్డు తీసుకువెళ్లాలని, మాస్క్ వినియోగించి భౌతిక దూరం పాటించాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన సిపి, అనుమానితులపై కేసు నమోదు చేసిన పోలీసులు. మరోమారు ఎన్ఆర్ఐలో బయటపడ్డ అంతర్గత విభేదాలు, చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ను అదుపులోనికి తీసుకున్న పోలీసులు. వ్యాక్సినేషన్పై మున్సిపల్ కమిషనర్ కీలక ప్రకటన, 24వ తేదీన 60 ఏళ్లకు పైబడిన వారు తల్లులకు వ్యాక్సినేషన్ ఉంటుందని వెల్లడి. రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, తాజాగా లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్ పై 8 పైసలు విధింపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.